విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. హాయ్ అమ్మా నాన్న, నేను ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఐ లవ్ యూ. ఇది ఒక 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు రాసిన ఆఖరి లెటర్. ఆఖరి లెటర్ అని ఎందుకంటున్నానంటే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం స్ట్రెస్. 14 ఏళ్ల వయసు పిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుందని మనం అనుకోవచ్చు, కానీ ఎందుకు అలా చేసింది, ఇంతకీ ఏం జరిగింది? పద్నాలుగేళ్ల వయసు పిల్లలంటే ఆడుతూ పాడుతూ ఉంటారు, కానీ సంచన మాత్రం అలా కాదు. ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్కు గురైంది. అది కాస్త ఆమెను ప్రాణాలు తీసుకునేంత వరకు దారితీసింది. చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించి కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన మరెక్కడో కాదు, హైదరాబాద్లోనే జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబంతో కలిసి మియాపూర్లోని కేవీఆర్ టవర్స్లో నివాసముంటున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు, కుమార్తె సంజన, కుమారుడు మోహిత్. సంజనకు 14 ఏళ్ళు కాగా పటాన్ చెరువు బీరంగూడలోని అకాడమిక్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. సంజన రోజులాగానే శుక్రవారం కూడా స్కూల్కు బయలుదేరింది. అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ చేత పట్టుకొని బాయమ్మ అని చెప్పింది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చింది. ఫ్రెష్ అప్ అయి రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంది. సరే పడుకుంటోంది అని అనుకున్నారు అందరూ, కానీ చాలాసేపటి వరకు సంజన రూమ్లో నుంచి బయటకు రాలేదు. ఎంత టైం అయినా బయటకు రాకపోవడంతో ఏమైందా అని డోర్ కొట్టారు. ఉలుకు పలుకు లేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కన్న కూతుర్ని అలా చూసేసరికి ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. వెంటనే ఉరికి వేలాడుతున్న సంజన్ని కిందకు దింపి స్థానిక హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు సంజన అప్పటికే చనిపోయింది. కూతురు అలా కళ్ళ ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. గుండె లవిసేలా రోదించారు. బిడ్డ రాసిన సూసైడ్ లెటర్ చదివి బోరుమన్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజన స్ట్రెస్ వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారు ఒత్తిడి బారిన పడుతున్నారా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మార్కుల వెంటపడి పిల్లలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది కొందరు పేరెంట్స్ పట్టించుకోవడం లేదు. సో మీ పిల్లలు ఒత్తిడి బారిన పడుతున్నారా అనేది తెలుసుకోవాలంటే వారితో సమయం గడపండి. వారిని దగ్గరకు తీసుకుని మాట్లాడండి. వారికి భరోసా ఇవ్వండి. పిల్లల మనసులో చెడు ఆలోచనలు రాకముందే వారిని ఒక కంట కనిపెట్టండి అని అంటున్నారు నిపుణులు. మరి మీరేమంటారు, కామెంట్ చేయండి.